ఇటీవల భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. విజయవాడ గుంటూరు జిల్లాల్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. చుట్టూ వరద ముంపుతో ఎటూ పోలేని పరిస్థితిలో రోజుల తరబడి ఆ వరద నీటిలో నానిపోతూ కాలం వెళ్లదీశారు. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. వర్షాలు వరదలు తగ్గటంతో ఆ కుటుంబాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. కానీ ఆ బాధ మాత్రం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. నాడు వరద నీటిలో నానిపోయిన బాధితులు ప్రమాదకర బ్యాక్టీరియా బారిన పడి నానాపాట్లు పడుతున్నారు. విజయవాడలో ఈ మధ్య 12 ఏళ్ల బాలుడు కండరాలను తినేసే బ్యాక్టీరియా బారిన పడి తొడ వరకు కాలును కోల్పోయాడు. తాజాగా అలాంటి ఘటన మరొకటి గుంటూరులో చోటు చేసుకుంది. 81 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతక బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గుంటూరు జిల్లా నెహ్రూ నగర్కు చెందిన నారాయణ అనే 81 ఏళ్ల వ్యక్తికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారందరికీ వివాహాలు చేసి పంపించాడు. సోడాబండి నడుపుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణ ఇంట్లోకి నీరు చేరింది. ఇందులో డ్రైనేజీ వాటర్ కూడా కలిసింది. ఎప్పట్లాగే నారాయణ అదే ఇంట్లో ఎత్తు మంచం వేసుకుని బల్లపై ఇతర వస్తువులు ఉంచుకుని నీటిలో కాలం వెళ్లదీశాడు. కుటుంబ సభ్యులంతా ఇది మామూలే అని లైట్ తీసుకున్నారు. 4 రోజుల తర్వాత నారాయణ కాలు దురదగా అనిపించడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అతనిచ్చిన మందులు వాడుతుండగానే 20 సెప్టెంబర్ నారాయణ కాలుపై పుండులా వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలును పరిశీలించిన వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి ఇన్ఫెక్షన్ వచ్చిందని, కాలు తీసేయాలని సూచించారు. దీంతో నారాయణను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మొదట కొంత కండ తీసేస్తే తగ్గుతుందేమో చూద్దామన్నారు. అప్పటికే తగ్గకుండా ఉంటే కాలు తీసేయాలని చెప్పారు. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో కండ తీసేసే ఆపరేషన్ చేశారు. కానీ ఆ ఆపరేషన్ చేసిన కొద్ది రోజులకే నారాయణ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మురుగు, వరద కలిసిన నీటిలో ఎక్కువసేపు ఉండటంతోనే ఇటువంటి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని, వర్షం పడిన సమయంలో నగరాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి అవగాహన కల్పించి బయటకు తీసుకురావాలని పలువురు సలహా ఇస్తున్నారు.